అభివృద్ధి లేకుండా అప్పులతో ఎలా వస్తాయి చెప్పండి? అభివృద్ధి లేకుండా ఎక్కడి నుంచి నిధులు వస్తాయి చెప్పండి? ఒక దంపితే ఏమొస్తాయి? పొట్టు వస్తుంది అంతే. మీరు ఆలోచించండి, ఒక దంపితే బియ్యం వస్తాయా? ఒక దంపితే పొట్టు వస్తాయి, కళ్ళలో పడి పోద్ది అంతే. అందుకని అలాగే నిజంగా జగన్ని అదృష్టం అందల వ్యక్తి ఇచ్చింది ముఖ్యమంత్రిగా. బుద్ధేమ బురదలో ఒకలాకి వెళ్ళింది జగన్ని. నేను మీ అందరికీ ఒకటే మాట ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి. నేను మీ మనిషిని, నేను మీ ఇంట్లో వాడిని, మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిని. సినిమాలు నాకు పార్టీ నడపడానికి నా ఇంధనం సినిమాలు. నిజంగా నా దగ్గర అంత డబ్బు కనుక అంత కనీసం నెలకి చిన్నపాటి ఆదాయం ఉన్నా కానీ సినిమాలు మానేయగలను సంపూర్ణంగా. సంసిద్ధంగా ఉన్నాను సినిమాలు మానేయటానికి, కానీ పార్టీ నడపడానికి ఎవరిని డబ్బులు అడగలేను. నేను ఎవరైనా ఇస్తే తీసుకోగలను. ప్రధానమంత్రి గారు కూడా నేను ముఖ్యమంత్రిని కాదు, ఎమ్మెల్యేని కాదు, పైగా గాజువాకలో ఓడిపోయినవాడిని. అలాంటి వ్యక్తిని చెప్తున్నా, అలాంటి వ్యక్తిని విశాఖపట్నంలో ఆయన వచ్చినప్పుడు నన్ను కూర్చోబెట్టుకొని ఆయన మాట్లాడారంటే దాని శక్తి మీది, మీరిచ్చిన ప్రేమ, మీ గుండెలో ఉన్న ప్రేమ. అది ఎంపీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కంటే పెద్ద పదవి అది. మీ గుండెల్లో స్థానం అందరికి ఇవ్వలేదు నాకు తెలుసు. అది దాన్ని నేను పదిలంగా పెట్టుకుంటాను, చాలా పదిలంగా పెట్టుకుంటాను. నేను మర్చిపోను అది. నేను 25 సంవత్సరాలు పనిచేయడానికి నిర్ణయించుకున్నాను. నా ఆఖరి శ్వాస వరకు, తుది శ్వాస వరకు ఇది నా నేల, ఇది నా నేల, ఇది నా మన్ను, ఇది నా మన్ను కోసం, నా నేల కోసం సంపూర్ణంగా దహించుకోపోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు భవిష్యత్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను రేపొద్దున తప్పులు చేశానా, మిమ్మల్ని నన్ను నిన్ను నిలదీసే హక్కు మీకు ఉంది. నేను చెప్తాను, వచ్చి పారిపోను. పని చేయలేకపోయా మీరు నన్ను తిడితే నేను భరించేవాడిని. సన్నాసులు తిడుతుంటేనే భరిస్తున్నాను. నేను నా అన్నదమ్ములు తిడితే భరించునా, నా అక్క చెల్లెళ్ళు తిడితే భరించునా, పెద్దలు తిడితే భరించునా? నేను భరిస్తాను. నేను చేయగలిగే పనిని ఖచ్చితంగా చేస్తా. ఒకవేళ పని చేయలేకపోతే ఎప్పుడు చేయగలను, ఎందుకు ఆలస్యమని చెప్పగలను? అకౌంటబిలిటీ తీసుకొస్తాం.